హలో ఫ్రెండ్స్, స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఒకవేళ మీరు మీ కలలో సీతాఫలాన్ని చూసినట్టుగా అయితే స్వప్నశాస్త్రంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుందాం. దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. ఒకవేళ మీరు మీ కలలో సీతాఫలాన్ని లేదా సీతాఫల చెట్టుని ఊరికే అలా చూస్తున్నట్టుగా అయితే ఈ కళ రాబోయే రోజుల్లో మనకు ప్రాప్తించే సంతోషాన్ని, ప్రేమని, మనకున్న మంచి సహాయం చేసే మనసుని, మన జీవితంలో రాబోయే డబ్బుని మరియు మన జీవితంలో మనం చూడబోయే ఎదుగుదలని సూచిస్తుంది. కానీ మనం సీతాఫలాన్ని ఏ సందర్భంలో చూసాము అనే దాన్ని బట్టి అర్థాలు కూడా మారుతూ ఉంటాయి. అందులో మొదటిగా, ఒకవేళ మీరు మీ కళలో సీతాఫలాన్ని చెట్టు నుంచి కోసుకుంటున్నట్టుగా మీరు చూసినట్టయితే లేదా తింటున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి పనులు చేపట్టినా కూడా వాటిని మీరు చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు అని ఈ కళ మీకు సూచిస్తుంది. ఒకవేళ మీరు ఎవరితోనైనా కలిసి సీతాఫలాన్ని చెట్టు నుంచి కోసుకుంటున్నట్టుగా లేదా కలిసి తింటున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీరు చేసే పనులని వేరే వాళ్లతో కలిసి లేదా వేరే వాళ్ల సహాయంతో విజయవంతంగా పూర్తి చేస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కళలో మీ జీవిత భాగస్వామితో లేదా మీ బాయ్ ఫ్రెండ్తో లేదా మీ గర్ల్ ఫ్రెండ్తో కలిసి మీరు కాయలని కోసుకుంటున్నట్టు లేదా తింటున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో ఉండబోతుందని అర్థం. లేదా మీ ప్రేమ విషయాలు ఇంకొక మెట్టు పైకెక్కబోతున్నాయని అర్థం. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం లేదా వారితో పెళ్లి కుదుర్చుకోవడం లేదా మీ రిలేషన్షిప్ని మీరు సీరియస్గా తీసుకుని ఇంకా ముందుకు తీసుకెళ్లడం ఇలాంటివి జరగబోతున్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీ కళలో సీతాఫలం యొక్క గింజలను మీరు చూసినట్టుగా అయితే ఇది కూడా చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి ధనలాభం కలుగుతుంది అని అర్థం. మీ జీవితంలో చాలా మంచి ఎదుగుదలని మీరు రాబోయే రోజుల్లో చూడబోతున్నారు. మీ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ని మీరు చూస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీ కళలో మీరు చెడిపోయిన సీతాఫలాన్ని చూస్తున్నట్టు లేదా తింటున్నట్టు లేదా ఎండిపోయిన సీతాఫలాన్ని చూస్తున్నట్టు ఎండిపోయిన సీతాఫల చెట్టుని చూస్తున్నట్టు ఇలా మీరు చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో మీకు ధనహాని కలిగే అవకాశాలు ఉన్నాయని అర్థం. ధనహాని అంటే ధన నష్టం కాదు, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధనహాని అంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడం లేదా మీరు డబ్బుని పారేసుకోవడం లేదా ఎవరైనా మీ డబ్బుని దొంగిలించడం ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని ధనహాని అని మనం చెప్తాం. అంటే అన్ఇంటెన్షనల్గా మనం డబ్బుని కోల్పోయినప్పుడు దాన్ని ధనహాని అని పిలుస్తాం. అందువల్ల రాబోయే కొద్ది రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదే ఒకవేళ మీరు మీ కళలో మీరు సీతాఫలాన్ని అమ్ముతున్నట్టు లేదా విడిపించి ఎవరికైనా ఇస్తున్నట్టు లేదా ఎవరికైనా తినిపిస్తున్నట్టు ఇలా మీరు చూసినట్టయితే ఇది కూడా చాలా మంచి కళ. మీకు రాబోయే రోజుల్లో అతి త్వరలో పెద్ద మొత్తంలో ధనలాభం కలుగుతుంది అని అర్థం. అతి త్వరలో మీ జీవితంలో చాలా మంచి ఎదుగుదలని మీరు చూడబోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రాబోయే రోజుల్లో మీరు మిడిల్ క్లాస్ లైఫ్ నుండి మంచి రిచ్ క్లాస్ లైఫ్కి మారబోతున్నారని సూచన. ఇది చాలా మంచి కళ. మంచి కళని మీరు ఎవరికీ చెప్పకండి. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.